हाय फ्रेंड्स टेक्निकल गूढ़चारी चैनल की स्वागतम। सो फ्रेंड्स ई रोज़ु मनं तेलुसुकोबोतुन्न टापिक एंटंटे मोस्फेट गुरिंची फुल डीटेल गा अयिते तेलुसुकुंటున్నాం। ఇది पार्ट 2 वीडियो पार्ट 1 वीडियो अयिते अय्यिंदी। आ पार्ट 1 वीडियो చూసాక ఈ पार्ट 2 वीडियो अयिते చూడండి। సో ఎందుకంటే పార్ట్ 1 వీడియోలో నేను ఏదైతే చెప్పానో లైట్ గా చెప్తాను। సో పార్ట్ 1 వీడియోలో మోస్ఫెట్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను। సో అలాగే ఈ మోస్ఫెట్ ట్రీ గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను। సో అలాగే ట్రాన్సిస్టర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను। ट्रांजिस्टर की मोस्फेट की एंदुकु डिफरेंस उंदी, ट्रांजिस्टर प्लेस लो मोस्फेट नि मनं एंदुकु यूज चेयम अनेदि इंतकु मुंदु वीडियोलो अयिते मीकु चेप्पानु। सो आ वीडियो चूसाके ई वीडियो अयिते चूडंडी। सो आ वीडियो चूडनट्लयिते आ मुंदु आ वीडियोनि चूसी ई वीडियो चूडंडी। सो ई मोस्फेट ट्री गुरिंचि चूसे मुंदु मुंदु मनं ट्रांजिस्टर नि चूद्दाम। ट्रांजिस्टर्स चूडंडी, रेंडु रकाल ट्रांजिस्टर्स उंटायि, ओकटि बीजेटी इंकोटि एफईटी। बीजेटी अंटे बाइपोलर जंक्शन ट्रांजिस्टर। ई बाइपोलर जंक्शन ट्रांजिस्टर लो रेंडु रकाल उंटायि, एनपीएन ट्रांजिस्टर, पीएनपी ट्रांजिस्टर। అలాగే ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ లో కూడా రెండు రకాలు ఉంటాయి। ఒకటి జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, ఇంకోటి మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్। సో ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ట్రీ గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం। ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ట్రీలో ఏదైతే ఈ జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయో వీటిలో కూడా ఇంకా భాగాలు ఉంటాయి। ఈ జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ లో మనకి డిప్లేషన్ మోడ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అయితే ఉంటుంది। ఇందులో మనకి ఎన్ ఛానల్, పీ ఛానల్ అయితే ఉంటాయి। ఎన్ ఛానల్ డిప్లేషన్ మోడ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, పీ ఛానల్ డిప్లేషన్ మోడ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ అయితే ఉంటాయి। సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది అయితే మోస్ఫెట్స్ గురించి। సో ఏదైతే మోస్ఫెట్ ఉందో మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, ఇందులో రెండు రకాలు ఉంటాయి। ఒకటి డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్, దీన్నే డి టైప్ మోస్ఫెట్ అంటారు। ఇంకోటి అనౌన్స్మెంట్ మోడ్ మోస్ఫెట్, దీన్ని ఈ టైప్ మోస్ఫెట్ అంటారు। సో ఏదైతే డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్ ఉందో ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి। ఎన్ ఛానల్ డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్, పీ ఛానల్ డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్। అలాగే ఎన్హాన్స్మెంట్ మోడ్ మోస్ఫెట్ ఉంది కదా, ఇందులో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి। ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మోడ్ మోస్ఫెట్, పీ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మోడ్ మోస్ఫెట్, ఇలా రెండు రకాలు అయితే ఉంటాయి। సో ఇప్పుడైతే మనం చెప్పుకుంటున్న టాపిక్ ఈ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, ఈ మోస్ఫెట్ గురించి చెప్పుకుంటున్నాం। సో ఈ డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్స్ అంటే ఏంటైతే ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం। సో ఇప్పుడైతే మనం డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్ గురించి చూద్దాం। సో ఈ డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్ లో మనకి రెండు రకాలు ఉంటాయి। ఒకటి ఎన్ ఛానల్ డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్, ఇంకోటి పీ ఛానల్ డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్। సో ఈ డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్ ని డి టైప్ మోస్ఫెట్ అంటారు। సో మనం ఇక్కడ చూస్తే డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్ ఈజ్ నార్మల్లీ ఆన్ if no voltage on gate and it is turned off by applying voltage on gate. సో అంటే ఇక్కడ చూస్తే డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్ అనేది నార్మల్గా ఆన్లోనే ఉంటుంది। ఎప్పటి వరకు ఆన్లో ఉంటుంది అంటే దీని గేట్కి ఎప్పటి వరకు అయితే వోల్టేజ్ రాదో అప్పటి వరకు ఆన్లోనే ఉంటుంది। దీన్ని ఆఫ్ చేయడానికి గేట్కి వోల్టేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట। సో సింపుల్గా చెప్పాలంటే గేట్లో వోల్టేజ్ లేదు అంటే ఈ మోస్ఫెట్ బై డిఫాల్ట్ ఆన్లోనే ఉంటుంది। ఎప్పుడైతే దీని గేట్లోకి వోల్టేజ్ వస్తుందో ఈ మోస్ఫెట్ అయితే ఆఫ్ లో ఉంటుంది। అంటే ఇక్కడ చూడండి, when there is no voltage on the gate the channel shows its maximum conductancy. సో ఇక్కడ గేట్ మీదకి వోల్టేజ్ లేదు అంటే ఈ డి టైప్ మోస్ఫెట్ కండక్టివెన్స్ అయితే మనకి మ్యాక్సిమంలో ఉంటుంది। యాజ్ ద వోల్టేజ్ ఆన్ ది గేట్ ఈజ్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ద ఛానల్ కండక్టివిటీ డిక్రీజెస్. సో సింపుల్గా చెప్పాలంటే ఆల్వేజ్ ఆన్ మోడ్లోనే ఉంటుంది ఈ డి టైప్ మోస్ఫెట్ అనేది। గేట్ వోల్టేజ్ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే డివైస్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడే అవసరం పడుతుంది। సో ఈ డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్లో మనకి ఎన్ ఛానల్, పీ ఛానల్ అయితే ఉంటాయి, వాటి తాలూకు సింబల్స్ ఇవి। సో ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఈ ట్రీలో చూడండి, ఇది ఇక్కడ డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్ ఉంది కదా, ఎన్ ఛానల్, పీ ఛానల్, వీటి తాలూకు సింబల్స్ అయితే కింద ఉన్నాయి। సో ఈ సింబల్ని చూడండి, ఇందులో మూడు టెర్మినల్స్ అయితే ఉన్నాయి। ఒకటి డ్రైను, సోర్సు, గేటు ఎన్ ఛానల్లో, అలాగే పీ ఛానల్లో కూడా డ్రైను, సోర్సు, గేటు। సో ముందుగా మనం ఈ ఎన్ ఛానల్కి, పీ ఛానల్కి డిఫరెన్స్ చూద్దాం। అసలు ఎన్ ఛానల్ అంటే ఏంటి, పీ ఛానల్ అంటే ఏంటి? సో ఎన్ ఛానల్ అంటే ఏంటంటే ఎన్ ఛానల్లో మీరు డ్రైన్కి ఇన్పుట్ ఇస్తే సోర్స్ నుంచి అవుట్పుట్ తీసుకుంటారు। అంటే ఇన్పుట్ ఇవ్వడం, అవుట్పుట్ తీసుకోవడం అంటే ఇప్పుడు మనం ఒక కొంత వోల్టేజ్ని డ్రైన్ మీద ఇచ్చామంటే అది సోర్స్ నుంచి అవుట్ అవుద్ది। సో పీ ఛానల్లో ఏంటంటే కొంత వోల్టేజ్ని మనం సోర్స్ మీద ఇస్తే అది డ్రైన్ నుంచి అవుట్ అవుద్ది। ఇంతే తేడా ఎన్ ఛానల్కి, పీ ఛానల్కి। సో ఇప్పుడు మనకి ఈ డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్ అనేది ఆల్వేజ్ ఆన్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా। సో ఇప్పుడు మనం ఎన్ ఛానల్లో డ్రైన్ మీద కొంత వోల్టేజ్ ఇస్తే అది డైరెక్ట్గా ఈ సోర్స్లో అయితే ఆ వోల్టేజ్ అనేది అవుట్ అయిపోద్ది। ఎప్పటి వరకు ఇలా అవుద్ది అంటే ఎప్పటి వరకు గేట్కి వోల్టేజ్ వెళ్ళదో అప్పటి వరకు ఈ డ్రైన్ టు సోర్స్ అనేది మనకి की वोल्टेज ट्रावल अवुद्दी एंदुकंटे आन लो उंटदी काबट्टी। सो गेट की कोंत वोल्टेज वच्ची ई गेट अनेदी ई MOSFET नि ఆఫ్ చేసిందంటే ఈ డ్రైన్ టు సోర్స్ అనేది వోల్టేజ్ ట్రావెల్ అవదు। సో ఇది మనకి n ఛానల్ కండిషన్। సో p ఛానల్ లో ఏంటంటే సోర్స్ లో కొంత వోల్టేజ్ మనం ఇచ్చామంటే ఈ డ్రైన్ నుంచి అవుట్ తీసుకుంటాం। అంటే ఇప్పుడు సోర్స్ కి కొంత వోల్టేజ్ వెళ్ళిందంటే అది డ్రైన్ నుంచి అవుట్ అవుద్ది। సో ఈ డ్రైన్ నుంచి అవుట్ అయ్యేటప్పుడు ఎప్పటి వరకు ఇలా అవుట్ అంటే ఇది ఆల్వేస్ ఆన్ లో ఉంటది కాబట్టి సో సోర్స్ మీద వోల్టేజ్ మనం ఇచ్చేటప్పుడు అది మనకి ఆ వోల్టేజ్ డ్రైన్ లో వస్తది। సో ఎప్పటికైతే ఎప్పుడైతే మనకి గేట్ మీద వోల్టేజ్ వచ్చిందో ఈ MOSFET అనేది ఆఫ్ कंडीशन లో వెళ్తది। సో ఆఫ్ కండిషన్ లోకి వెళ్ళగానే ఈ సోర్స్ నుంచి డ్రైన్ కి ఈ వోల్టేజ్ అనేది ట్రావెల్ అవ్వదు। సో గేట్ ఆన్ అయ్యి మనకి MOSFET ఆఫ్ అయ్యింది అంటే గేట్ మీద కొంత వోల్టేజ్ వచ్చి MOSFET ఆఫ్ అయ్యిందంటే సోర్స్ నుంచి డ్రైన్ కి వోల్టేజ్ వెళ్దు p ఛానల్ లో। సో n ఛానల్ లో ఏంటంటే డ్రైన్ నుంచి సోర్స్ కి వోల్టేజ్ వెళ్దు ఈ గేట్ కి సమ్ వోల్టేజ్ వచ్చి MOSFET ఆఫ్ అయ్యేటప్పుడు। ఇదే డిప్లేషన్ మోడ్ MOSFET గురించి n ఛానల్ గురించి p ఛానల్ గురించి సో ఈ దీని గురించి అయితే మీకు అర్థమైంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। సో ఇప్పుడైతే మనం ఎన్హాన్స్మెంట్ మోడ్ MOSFET గురించి అయితే చూద్దాం। సో ఎన్హాన్స్మెంట్ మోడ్ MOSFET లో కూడా మనకి రెండు రకాల MOSFETs ఉంటాయి n ఛానల్ p ఛానల్। సో ఎన్హాన్స్మెంట్ మోడ్ MOSFET ఆర్ ఆఫ్ అట్ ద జీరో గేట్ సోర్స్ వోల్టేజ్ అండ్ కెన్ బి టర్న్డ్ ఆన్ బై ప్లగ్ ఇన్ ద గేట్ వోల్టేజ్ ఐదర్ హైయర్ దెన్ ద సోర్స్। సో ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉందో దీన్ని అయితే మీకు సింపుల్ గా చెప్పేస్తాను। సో ఈ డిప్లేషన్ మోడ్ MOSFET లో మనకి బై డిఫాల్ట్ ఆ MOSFETs అనేవి ఆన్ లో ఉంటాయి। ఆన్ లో ఉండడం వల్ల n ఛానల్ లో అయితే డ్రైన్ టు సోర్స్, p ఛానల్ అయితే సోర్స్ డ్రైన్ వెళ్ళిపోతున్నాయి। ఎప్పుడైతే గేట్ కి వోల్టేజ్ వెళ్తుందో ఈ MOSFETs అనేవి ఆఫ్ అయిపోతాయి। ఈ ఎన్హాన్స్మెంట్ మోడ్ MOSFET లో ఏంటంటే బై డిఫాల్ట్ ఇవి ఆఫ్ లో ఉంటాయి। ఈ MOSFET లు బై డిఫాల్ట్ ఆఫ్ లో ఉండడం వల్ల మీరు n ఛానల్ లో డ్రైన్ మీద వోల్టేజ్ ఉండగానే ఇది ఆఫ్ లో ఉంటది కాబట్టి బై డిఫాల్ట్ సోర్స్ లో అయితే వోల్టేజ్ రాదు। సో అలాగే p ఛానల్ లో ఏంటంటే సోర్స్ పై వోల్టేజ్ అనేది డ్రైన్ పై వోల్టేజ్ అయితే వెళ్ళదు ఎందుకంటే బై డిఫాల్ట్ ఇవి ఆఫ్ లో ఉంటాయి కాబట్టి। ఎప్పుడైతే దీని గేట్ మీదకు వోల్టేజ్ వస్తుందో గేట్ మీద వోల్టేజ్ రాగానే ఇది ఆన్ అవుద్ది, డ్రైన్ టు సోర్స్ అయితే వోల్టేజ్ ట్రావెల్ అవుద్ది। p ఛానల్లో కూడా ఎప్పుడైతే దీని వోల్టేజ్ దీని గేట్ మీదకి వస్తుందో సోర్స్ టు డ్రైన్ అనేది వోల్టేజ్ అయితే ట్రావెల్ అవుద్ది। సో అలాగే ఇక్కడ చూస్తే వోల్టేజ్ ఫర్ n ఛానల్ MOSFET ఆర్ లోవర్ దెన్ ద సోర్స్ వోల్టేజ్ ఫర్ p ఛానల్ MOSFET వెన్ దేర్ ఈజ్ నో వోల్టేజ్ ఆన్ ద గేట్ ద డివైస్ డస్ నాట్ కండక్ట్, మోర్ ద వోల్టేజ్ ఆన్ ద గేట్ ద బెటర్ ద డివైస్ కెన్ బి కండక్ట్, ద MOSFET రిక్వైర్స్ ఏ గేట్ సోర్స్ వోల్టేజ్ VGS గేట్ సోర్స్ వోల్టేజ్ అన్నాం కదా సో VGS అప్లైడ్ టు స్విచ్ ద డివైస్ ఆన్। సో ఇక్కడ మనం చూసామనుకోండి సో ఇక్కడ ఎన్హాన్స్మెంట్ MOSFET లో ఏంటంటే n ఛానల్ MOSFET లో ఈ గేట్ వోల్టేజ్ అనేది ఈ సోర్స్ వోల్టేజ్ కంటే హై ఉంటుంది అనమాట। ఏదైతే గేట్ వోల్టేజ్ ఉందో దీని సోర్స్ వోల్టేజ్ కంటే హై ఉంటుంది। అలాగే p ఛానల్లో ఏంటంటే ఏదైతే ఈ గేట్ వోల్టేజ్ ఉందో సోర్స్ వోల్టేజ్ కంటే లో ఉంటుంది। సో ఇక్కడ ఇది ఆఫ్ బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి ఈ గేట్కి కొంత వోల్టేజ్ వస్తేనే డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ అయితే వస్తుంది। సో ఎప్పుడైతే ఈ గేట్కి వోల్టేజ్ వచ్చిందో ఇలా డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ వచ్చేటప్పుడు ఇది ఆన్ అయ్యి వచ్చేటప్పుడు దీని వోల్టేజ్ అంటే సోర్స్ వోల్టేజ్ కంటే గేట్ వోల్టేజ్ అనేది హై ఉంటుంది। అలాగే p ఛానల్లో ఏంటంటే సేమ్ ఇలాగే ఇది ఆన్ అవగానే సోర్స్ టు డ్రైన్ వోల్టేజ్ అనేది ట్రావెల్ అవుద్ది కదా సో ఈ గేట్ వోల్టేజ్ అనేది సోర్స్ వోల్టేజ్ కంటే లో ఉంటుంది అనమాట। సో అక్కడ చెప్పిన మ్యాటర్ ప్రకారం అయితే మీకు ఇక్కడ రెసిస్టెన్స్ కండక్టెన్స్ అని చూపించారు కదా, నేను ఆన్ ఆఫ్ అని సింపుల్గా మీకు చెప్పేశాను। సో ఇక్కడ చూడండి మనకి గేట్ అంటే డిప్లేషన్ మోడ్లో ఎప్పటి వరకు అయితే గేట్ వోల్టేజ్ రాదో సో గేట్ వోల్టేజ్ రానంత వరకు ఇది ఆన్లో ఉంటుంది కాబట్టి డిప్లేషన్ మోడ్ MOSFETలు ఆన్లో ఉంటాయి కాబట్టి డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ ట్రావెల్ అవుతుంది అంటే మనకి ఇది కండక్టివిటీ హైలో ఉంది, రెసిస్టెన్స్ లోలో ఉంది ఓకే। అదే మనకి ఎప్పుడైతే గేట్ మీద వోల్టేజ్ వచ్చిందో దీని రెసిస్టెన్స్ అనేది హై అయ్యి దీని కండక్టెన్స్ అనేది తగ్గిపోద్ది। సో ఇప్పుడు మా మ్యాటర్లో చెప్పిన పరంగా అలాగే ఎన్హాన్స్మెంట్ మోడ్ MOSFETలో ఏంటంటే బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటాయి కాబట్టి సో గేట్ మీద వోల్టేజ్ లేనంత వరకు దీని రెసిస్టెన్స్ హై ఉంటుంది, డ్రైన్ టు సోర్స్ అయితే మనకు ట్రావెల్ అవ్వదు। సో ఎప్పుడైతే దీని గేట్ మీదకు వోల్టేజ్ వచ్చిందో దీని రెసిస్టెన్స్ లో అయ్యి దీని కండక్టెన్స్ అయితే పెరుగుద్ది। సో ఇది దీని గురించి తెలుసుకోవాల్సింది। సో ఇక్కడైతే నేను ఒక రెండు సింబల్ని అయితే చూపించాను సో అలాగే వాటి ఇంటర్నల్ స్ట్రక్చర్ని కూడా చూపించాను। అదేంటంటే n ఛానల్ డిప్లేషన్ టైప్ MOSFET అలాగే n ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ MOSFET వీటి సింబల్ వీటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఈ రెండింటి మధ్యన తేడానైతే చూద్దాం, అసలు ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది అయితే ఈ వీడియోలో మనం చూద్దాం। సో ఫస్ట్ అయితే ఎన్హాన్స్మెంట్ టైప్ MOSFETని అయితే చూద్దాం। చూసారు కదా ఇది ఎన్హాన్స్మెంట్ టైప్ MOSFET। సో దీనికైతే ముందు ఇది డ్రైను ఇది సోర్సు ఇది గేటు అని అయితే చెప్పుకున్నాం। సో ఈ డ్రైన్లో మనం అయితే ఇన్పుట్ ఇస్తాం, సో డ్రైన్లో ఇన్పుట్ ఇస్తే ఈ సోర్స్లో అవుట్పుట్ తీసుకుంటున్నాం। సో ఇది మనం इनपुट इध आउटपुट అలాగే ఈ గేట్ లో అయితే దీనికి కంట్రోల్ అవుద్ది కదా సో ఇది కంట్రోల్ వోల్టేజ్ అనొచ్చు సో ఈ డ్రైన్ లో వచ్చే వోల్టేజ్ ని మనం ఇన్పుట్ వోల్టేజ్ సోర్స్ లో తీసుకునే వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈ గేట్ దగ్గర వోల్టేజ్ అయితే కంట్రోల్ వోల్టేజ్ అని మనం చెప్పొచ్చు సో ఇదైతే మనం ఎన్హాన్స్‌మెంట్ టైప్ మోస్ఫెట్ యొక్క సింబల్ సో చూడండి ఇక్కడ డ్రైన్ లో మనం కొంత వోల్టేజ్ ఇచ్చాం అనుకో ఆ వోల్టేజ్ ఇచ్చాక సో ఆ వోల్టేజ్ అనేది మనకి సోర్స్ కి ఎలా వస్తదో ఇప్పుడు మనం చూద్దాం సోర్స్ కు రావడానికి సో దీని లోపల ఇంటర్నల్ గా ఒక డయోడ్ ఉంది చూడండి ఇంటర్నల్ గా ఉన్న డయోడ్ ఏ విధంగా ఉంది ఈ డయోడ్ అనేది రివర్స్ బయాస్ లో ఉంది అంటే ఈ డ్రైన్ వైపు కాథోడ్ ఉంది సోర్స్ వైపు యానోడ్ ఉంది సో కాథోడ్ టు యానోడ్ మనకి కరెంట్ ట్రావెల్ అవుద్దా అంటే అవ్వదు సో అవ్వదు కాబట్టి డ్రైన్ నుంచి సోర్స్ కి అయితే కరెంట్ ఇక్కడైతే ఇంటర్నల్ డయోడ్ ద్వారా అయితే రావట్లేదు సో ఇంటర్నల్ డయోడ్ ద్వారా రాకపోతే మరి ఎలా వస్తుంది సో ఈ డ్రైన్ నుంచి ఈ సోర్స్ కి రావడానికి ఈ గేట్ ఎనేబుల్ అయ్యేటప్పుడే ఈ దీని తాలూకా రెసిస్టెన్స్ అనేది తక్కువయి దీని తాలూకా కండక్టివిటీ అనేది ఎక్కువయి ఈ డ్రైన్ నుంచి ఈ సోర్స్ ఎప్పుడైతే ఈ గేట్ ఎనేబుల్ అయిందో ఆ కండక్టివిటీ పెరిగి ఈ డ్రైన్ నుంచి ఈ గేట్ ద్వారా సోర్స్కి అయితే వోల్టేజ్ వస్తుంది అంతేగాని దీని లోపల ఉండే ఇంటర్నల్ డయోడ్ ద్వారా అయితే రాదు ఎందుకంటే ఇంటర్నల్ డయోడ్ రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి సో ఈ గేట్ ఎనేబుల్ అవడానికి మనకి ఒక వోల్టేజ్ కావాలి ఆ వోల్టేజ్ ఏంటంటారంటే దాన్ని థెర్సడ్ వోల్టేజ్ అంటారు అంటే ఇప్పుడు ఒక గేట్ అంటే ఈ డ్రైన్ నుంచి సోర్స్కి మనకి వోల్టేజ్ రావాలంటే గేట్ ఎనేబుల్ అవ్వాలి కదా సో ఈ గేట్ ఎనేబుల్ అవడానికి అవసరమయ్యే వోల్టేజ్నే థెర్సడ్ వోల్టేజ్ అంటారు అనమాట ఈ థెర్సడ్ వోల్టేజ్ అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఒక ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ మోస్ఫెట్ అనుకోండి ఎనీ మోస్ఫెట్ మీద దాని తాలూకా కోడ్ అయితే ఉంటుంది ఆ కోడ్ని గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే దాని తాలూకా థెర్సడ్ వోల్టేజ్ రాసి ఉంటుంది అంటే ఆ గేట్ అంటే ఆ మోస్ఫెట్ గేట్ ఎనేబుల్ అవడానికి ఎంత వోల్టేజ్ కావాలి అని చెప్పేసి సో ఇప్పుడైతే ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒక డ్రైన్ ఉంది కదా ఈ డ్రైన్ టెర్మినల్ అనేది మనకి సర్క్యూట్ నుంచి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట వోల్టేజ్ని కొంత వోల్టేజ్ని యాక్సెప్ట్ చేస్తుంది సోర్స్కి అయితే అవుట్ చేస్తుంది సో ఈ డ్రైన్ టెర్మినల్ దగ్గర ఒక 12 వోల్ట్ వచ్చింది అనుకుందాం ఓకే అలాగే ఈ వోల్టేజ్ని మనం డ్రైన్ వోల్టేజ్ కాబట్టి దీన్ని విడి అని అందాం అలాగే గేట్ వోల్టేజ్ ఎనేబుల్ అవడానికి అంటే ఈ మోస్ఫెట్ గేట్ ఎనేబుల్ అవడానికి దీని థెర్సడ్ వోల్టేజ్ ఒక 5 వోల్ట్ అనుకోండి 5 వోల్ట్ అంటే దీని వోల్టేజ్ అంతా 5 వోల్ట్ అంటే ఈ వోల్టేజ్ని మనం గేట్ వోల్టేజ్ కాబట్టి విజి అనుకుందాం డ్రైన్ వోల్ట్ని విడి అనుకుందాం అది ఒక 12 వోల్ట్ మరి సోర్స్ వోల్ట్ని ఏమంటామంటే విఎస్ అనుకుందాం సోర్స్ వోల్టేజ్ని సో ఇప్పుడు డ్రైన్ దగ్గర 12 వోల్ట్ ఇస్తే సో గేట్ దగ్గర మనకి 5 వోల్ట్ గేటు మనకి 5 వోల్ట్తో ఎనేబుల్ అయితే సోర్స్ వోల్టేజ్ ఎంత వస్తుంది అక్కడ 12 వోల్ట్ ఇస్తే ఇక్కడ 12 వోల్ట్ వస్తుందా సో 12 వోల్ట్ ఇచ్చి 12 వోల్ట్ వస్తే ఇక్కడ మరి మనం మోస్ఫెట్ని యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి డైరెక్ట్గా ఒక జంపర్ వేసిన ఆ 12 వోల్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా సో అసలు మోస్ఫెట్ వర్క్ ఏంటి సో ఇక్కడ డ్రైన్ దగ్గర మనం 12 వోల్ట్ ఇచ్చి సోర్స్ దగ్గర 2 వోల్ట్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఎన్ ఛానల్ మోస్ఫెట్లో మీకు ఎప్పుడు కూడాను దీని తాలూకు వోల్టేజ్ అంటే విజీ వోల్టేజ్ అనేది విఎస్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుంది సో విజీ వోల్టేజ్ అనేది విఎస్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుంది ఆ వోల్టేజ్ పాజిటివ్లో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి గేట్ దగ్గర 5 వోల్ట్ వచ్చిందంటే ఇక్కడ సోర్స్ దగ్గర ఒక 2 వోల్ట్ వస్తుంది అనమాట 2 వోల్ట్ వస్తే ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అంటే విజీ మైనస్ విఎస్ డిఫరెన్స్ 5 - 2 చేస్తే అక్కడ 3 వోల్ట్ వచ్చింది ఆ 3 వోల్ట్ పాజిటివ్ వోల్ట్ సో అది ఏదైతే ఉందో అది సోర్స్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుంది సో ఎప్పుడు కూడా గేట్ వోల్ట్ ఒక 5 వోల్ట్ అయ్యింది అంటే దాని అంటే గేట్ వోల్ట్ మన ఏదైతే థెర్సడ్ వోల్టేజ్ ఉందో అది ఒక 5 వోల్ట్ అంటే డ్రైన్ అది ఎంత వోల్టేజ్ అక్కడ 12 వోల్ట్ ఇలా వచ్చినా సో అక్కడ సోర్స్ వోల్టేజ్ ఏంటంటే 2 వోల్ట్ వచ్చిందంటే ఈ సోర్స్ వోల్టేజ్ కంటే గేట్ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఈ సోర్స్ వోల్టేజ్ 2 వోల్టే ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ మనం మోస్ఫెట్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం మోస్ఫెట్ యూజెస్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇక్కడ 12 వోల్ట్ డ్రైన్ దగ్గర వచ్చి సోర్స్ దగ్గర కూడా 12 వోల్టే కావాలనుకుంటే మోస్ఫెట్ని అసలు యూజ్ చేయాల్సిన అవసరమే లేదుగా సో ఇక్కడ 2 వోల్ట్స్ ఎందుకు వస్తుందంటే అసలు మోస్ఫెట్ వర్క్ ఏంటంటే మోస్ఫెట్ అనేది మీకు 2 విధాలుగా వర్క్ అవుతుంది ఒకటి ఇక్కడ ఒక స్విచ్ లాగా వర్క్ అవుతుంది 2 వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ సర్క్యూట్కి ఎంత వోల్టేజ్ అవసరం ఇప్పుడు సర్క్యూట్కి ఒక 2 వోల్టేజ్ అవసరం అనుకోండి 2 వోల్టేజ్ అవసరం అయితే ఆ 2 వోల్ట్ రెగ్యులేట్ చేసేస్తుంది అనమాట మోస్ఫెట్ అనేది ఇక్కడ డ్రైన్ దగ్గర అక్కడ ఎంత వోల్టేజ్ అయినా రాని ఈ గేట్ ఎనేబుల్ అవగానే ఈ సోర్స్ దగ్గర 2 వోల్ట్ వచ్చిందంటే ఆ 2 వోల్ట్ రెగ్యులేట్ వోల్టేజ్ అనమాట కాన్స్టెంట్ రెగ్యులేట్ వోల్టేజ్ సో సర్క్యూట్కి అవతల సర్క్యూట్కి ఒక 2 వోల్ట్ కావాలంటే మోస్ఫెట్ని యూజ్ చేయడం ద్వారా 2 విధాలుగా వర్క్ అవుతుంది ఒకటి స్విచ్ లాగా వర్క్ అవుతుంది 2 రెగ్యులేట్ చేసి వోల్టేజ్ని అయితే ఇస్తుంది ఒక స్విచ్చింగ్ చేసి రెగ్యులేట్ చేసి ఇస్తుంది అనమాట అనమాట. సో అందుకు మోస్ఫెట్ ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ డ్రైన్ దగ్గర మనకు 12 వోల్ట్ వస్తే అవతల సర్క్యూట్ కి మనకి 2 వోల్ట్ అవసరం అనుకోండి, అక్కడ మోస్ఫెట్ ని యూజ్ చేయడం వల్ల ఆ 2 వోల్ట్ స్విచ్చింగ్ చేసేస్తుంది. అదే విధంగా సర్క్యూట్ కి ఒక 5 వోల్ట్ కావాలనుకోండి, మనకి సోర్స్ లో 5 వోల్టే వస్తుంది. మోస్ఫెట్ కి డ్రైన్ దగ్గర ఎంత వోల్టేజ్ వచ్చినా ఈ సోర్స్ దగ్గర మనకి సర్క్యూట్ కి 5 వోల్ట్ అవసరం అయితే ఆ 5 వోల్టే వస్తుంది. సో ఈ గేట్ అనేది ఈ సోర్స్ దగ్గర 5 వోల్ట్ వచ్చిందంటే ఏదైతే తెరసడి వోల్టేజ్ ఉందో గేట్ దగ్గర ఉండే వోల్టేజ్, ఆ వోల్టేజ్ ఈ సోర్స్ కంటే ఎక్కువే ఉంటుంది. సో ఈ ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ మోస్ఫెట్ అయితే అర్థమైంది. సో దీని గేట్ తాలూకు ఏదైతే తెరసడి వోల్టేజ్ మీరు చెక్ చేయాలో అది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అయితే తెలుస్తుంది. దీని మోడల్ నెంబర్ బట్టి దీనికి ఎంత తెరసడి వోల్టేజ్ వస్తుంది అని చెప్పేసి ప్రాక్టికల్గా మీరు ఏమైనా చెక్ చేయాలనుకుంటే. సో ఈ గేట్ తాలూకు ఏదైతే తెరసడి వోల్టేజ్ ఉందో ఇది మనకి ఏంటంటే మ్యాక్సిమం మినిమం ఉంటుంది. అంటే మినిమం ఒక 5 వోల్ట్ ఉందనుకోండి, మ్యాక్సిమం ఒక 8 వోల్ట్ ఇలా ఉంటుంది. సో ఏదైతే ఈ ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ మోస్ఫెట్ ఉందో ఇది మనకి మినిమంలో ఆపరేట్ అయిపోద్ది. సో ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ మోస్ఫెట్ మినిమంలో ఆపరేట్ అవడం వల్ల, అంటే ఒక 5 వోల్ట్కి ఇలా ఆపరేట్ అయితే డ్రైన్ దగ్గర ఒక 12 వోల్ట్ వస్తే మనకి సోర్స్లో ఒక 2 వోల్ట్ ఏదైతే సర్క్యూట్కి కావాలో 2 వోల్ట్ అయితే వచ్చింది. సో అదే మీరు దీని తాలూకా గేట్లో వచ్చే ఈ వోల్టేజ్ ఇన్కేజ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, దీని కండక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుద్ది. సో డ్రైన్ టు సోర్స్ దీని తాలూకా వాల్యూ కూడా మారిపోద్ది అనమాట. అందుకని ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ మోస్ఫెట్లో గేట్ అనేది మినిమంలో ఆపరేట్ అవుద్ది. అదే పీ ఛానల్ చూడండి, పీ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ మోస్ఫెట్లో చూస్తే పీ ఛానల్లో మనం ఎన్ ఛానల్లో డ్రైన్కి ఇన్పుట్ ఇచ్చాం, పీ ఛానల్లో ఏంటంటే సోర్స్కి ఇన్పుట్ ఇవ్వాలి. అంటే సోర్స్ ఇన్పుట్ అంటే సోర్స్ ఏదైతే సర్క్యూట్ నుంచి యాక్సెప్టెన్స్ ఇన్పుట్ వోల్టేజ్ ఉందో అది సోర్స్ తీసుకుంటుంది, డ్రైన్ తీసుకోదు. ఎందుకంటే పీ ఛానల్లో దాని ఇంటర్నల్ డయోడ్ చూస్తే పీ ఛానల్లో డయోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. డయోడ్ క్యాథోడ్ అనేది సోర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, యానోడ్ అనేది డ్రైన్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో సోర్స్ ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంటే క్యాథోడ్ టు యానోడ్ మనకి ఇంటర్నల్ డయోడ్ ఉంది కదా, క్యాథోడ్ టు యానోడ్ అయితే మనకి ట్రావెల్ అవ్వదు. ఏదైతే ఇక్కడ ఉందో ఈ కరెంట్ అనేది క్యాథోడ్ టు యానోడ్ మనకి ట్రావెల్ అవ్వదు, అది గేట్ గుండానే ట్రావెల్ అవుతూ డ్రైన్కి రావాలి. సో అదే మీరు డ్రైన్కి ఇచ్చేసారనుకోండి క్యాథోడ్ యానోడ్ టు క్యాథోడ్ వెళ్ళిపోద్ది కదా. సో డ్రైన్కి పీ ఛానల్లో ఇవ్వకూడదు, సోర్స్కే ఇన్పుట్ ఉంటుంది, డ్రైన్ అనేది అవుట్పుట్ అవుద్ది. ఇక్కడ గేట్ వోల్టేజ్ ఏదైతే తెరసెట్ వోల్టేజ్ ఉందో అది మినిమం మాక్సిమంలో ఉంటుంది అని చెప్పాను కదా, పీ ఛానల్లో అయితే మాక్సిమంలో ఉంటుంది. అంటే మినిమం ఇక్కడ 5 మాక్సిమం 8 అనుకోండి, పీ ఛానల్ ఈ గేట్ ఆపరేటింగ్ వోల్టేజ్ అయితే మాక్సిమంలో ఉంటుంది, అంటే 8 వోల్టేజ్లో ఇది ఆపరేట్ అవుద్ది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూద్దాం, గేట్ వోల్టేజ్ ఒక 8 వోల్టేజ్ మాక్సిమంలో ఆపరేట్ అయిపోయింది, అంటే మాక్సిమం వరకు వెళ్ళి ఆపరేట్ అయ్యింది అనుకుందాం. సోర్స్లో ఒక 19 వోల్టేజ్ సోర్స్ అయితే తీసుకుంది. ఇప్పుడు సోర్స్ టు డ్రైన్ వోల్టేజ్ అయితే ఫ్లో అవ్వాలి. అదే విధంగా అవుద్ది, ఎప్పుడైతే ఈ గేట్ ఎనేబుల్ అయిందో ఈ సోర్స్ టు డ్రైన్ గేట్ ద్వారా ఈ డ్రైన్కి అయితే ఫ్లో అవుద్ది. సో ఏదైతే ఈ గేట్ ఉందో ఈ గేట్ ఎనేబుల్ అయ్యేటప్పుడు ఈ కండక్టివిటీ పెరిగి ఈ సోర్స్ టు గేట్ డ్రైన్కి అయితే మనకి కరెంట్ అయితే ఫ్లో అయింది. సో ఈ డ్రైన్ వోల్టేజ్ అనేది గేట్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుంది. అక్కడ గేట్ వోల్టేజ్ కంటే సోర్స్ వోల్టేజ్ తక్కువ ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే గేట్ వోల్టేజ్ కంటే డ్రైన్ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైతే మ్యాక్సిమంలో ఆపరేట్ అవుద్దో, మ్యాక్సిమంలో ఆపరేట్ అవుద్ది కాబట్టి ఇది ఇన్కేజ్ మోస్ఫెట్ వీక్ అయ్యి తగ్గింది అనుకోండి గేట్ వోల్టేజ్, సో డ్రైన్ వోల్టేజ్ కూడా మీకు తగ్గుద్ది అనమాట. సో ఎన్ ఛానల్లో ఏంటంటే ఏదైతే గేట్ వోల్టేజ్ ఉందో, సో గేట్ వోల్టేజ్ తెరసెట్ వోల్టేజ్, ఈ తెరసెట్ వోల్టేజ్ అనేది మినిమంలో ఆపరేట్ అవుద్ది కాబట్టి, సో ఇన్కేజ్ ఇది ఏమైనా వీక్ అయ్యి మ్యాక్సిమం వరకు వెళ్తే ఈ సోర్స్ వోల్టేజ్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా అందుకనిసే ఎన్ ఛానల్లో అయితే మినిమంలో ఆపరేట్ అవుద్ది, ఇదేదైతే పీ ఛానల్ ఉందో పీ ఛానల్ అయితే మ్యాక్సిమంలో ఆపరేట్ అవుద్ది. సో ఈ ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్కి పీ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్కి మీకైతే తేడా అర్థమైంది. సో ఇక్కడ చూడండి, ఎన్ ఛానల్ డిప్లేషన్ టైప్ మోస్ఫెట్కి ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ మోస్ఫెట్కి తేడా చూస్తే రెండు మోస్ఫెట్లు చూడడానికి సింబల్స్ అయితే ఒకే విధంగా ఉన్నాయి. సో రెండు మోస్ఫెట్లు చూడండి, ఈ లోపల ఉండే ఏదైతే ఇంటర్నల్ డయోడ్ ఉందో, ఇక్కడ కూడా ఉండే ఇంటర్నల్ డయోడ్ ఉందో ఆ డయోడ్ అయితే ఒకే విధంగా ఉంది, డ్రైన్కి క్యాథోడ్ సోర్స్కి యానోడ్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో డ్రైన్ టు సోర్స్ అయితే కనెక్ట్ అవ్వడానికి అంటే డైరెక్ట్గా రావడానికి అయితే లేదు. ఇక్కడ ఏంటంటే ఎన్ ఛానల్లో మనకి ముందే ఈ గేట్ అనేది ఎనేబుల్ అయిపోయి ఉంటుంది కాబట్టి, అంటే ఆన్ అయిపోయి ఉంటుంది కాబట్టి, ఈ కండక్టివిటీలో ఉంటుంది కాబట్టి, సో ఏదైతే వోల్టేజ్ ఉందో డ్రైన్ టు గేట్ ద్వారా సోర్స్కి అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే గేట్ మీద వోల్టేజ్ తెరసటి వోల్టేజ్ వస్తుందో, వోల్టేజ్ వచ్చిన తర్వాత వస్తుంది, ఇక్కడ ఏంటంటే ముందే వస్తుంది. ఎప్పుడైతే ఈ గేట్ తెరసటి వోల్టేజ్ వస్తుందో దీని తాలూకు రెసిస్టెన్స్ పెరిగి ఇక్కడైతే మనకి కంట్రోల్ అవుద్ది ఎన్ ఛానల్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లోపల ఉండే ఎన్ ఛానల్ డిప్లేషన్ మోడ్ ఎలా ఉంది, గేటు ఇక్కడ ఇది, ఆ తర్వాత గేట్ టు డ్రైన్ ముందే ఓపెన్ అయిపోయి ఉంటుంది. సో డ్రైన్ టు సోర్స్ వెళ్ళి ఎప్పుడైతే గేట్ ఎనేబుల్ అవుద్దో సో ఇక్కడ బంద్ అవుద్ది అనమాట. సో అదే ఇక్కడ ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ చూస్తే ముందు అంటే సోర్స్కి గేట్కి ఎటువంటి కనెక్షన్ ఉండదు, ఎప్పుడైతే గేట్ ఎనేబుల్ అవుద్దో గేట్ ఎనేబుల్ అవగానే సోర్స్ టు అంటే డ్రైన్ టు సోర్స్ మనకి ట్రావెల్ అవుద్ది ఎన్ ఛానల్లో. పీ ఛానల్లో అయితే పీ ఛానల్ ఫిగర్ కూడా సేమ్ పీ ఛానల్ కి ఎన్ ఛానల్ కి ఏంటంటే ఎన్ ఛానల్ లో ఇన్పుట్ వోల్టేజ్ ఎన్ ఛానల్ లో మనం డ్రైన్ తీసుకుంటే పీ ఛానల్ లో సోర్స్ తీసుకుంటది అంతే తేడా సో ఈ వీడియోలో అయితే మోస్ఫెట్ గురించి మీకు ఫుల్ గా టోటల్ గా అర్థమైంది అనుకుంటున్నాను అంటే మోస్ఫెట్ లో ఏవైతే డిప్లేషన్ మోడ్ మోస్ఫెట్ ఎన్హాన్స్‌మెంట్ టైప్ మోస్ఫెట్ ఉన్నాయి వాటిలో ఎన్ ఛానల్ మోస్ఫెట్ పీ ఛానల్ మోస్ఫెట్ వీట్ల మధ్య తేడా ఈ వీడియో మీకు టోటల్ గా అర్థమైంది అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే वीडियो लाइक चेयंडी, शेयर चेयंडी, चैनल सब्सक्राइब चेयंडी। थैंक यू सो मच फ्रेंड्स। नेक्स्ट वीडियो लो कलुद्दाम। बाय बाय।